ప్రజా ప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన ఓ మాజీ కౌన్సిలర్ ప్రజలను ప్రభుత్వాధికారులను తప్పుదోవ పట్టించడం సరైంది కాదని సదరు మాజీ కౌన్సిలర్ భవన నిర్మాణానికి తీసుకున్న పర్మిషన్తో సంబంధం లేకుండా నిర్మాణం చేపడితే టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారని నిబంధనలు తుంగలో తొక్కడమే కాకుండా మాపై ఆరోపణలు చేయడం ప్రజాప్రతినిధిగా ఆయనకు తగదని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సినారే కళామందిరం పక్కన స్వర్గం ప్రసాద్ అనే మాజీ కౌన్సిలర్ 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మున్సిపల్ అధికారులు వేధిస్తూ భయభ్రాంతులు గురి చేస్తారని, పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. మేము బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని మొదలు పెట్టినాక ఏలాంటిది లేదు. అది సలాకలు పొక్కలు తవ్వి పిల్లర్స్ వేసినప్పుడు ఏది లేదు. పిల్లర్లు తవ్వి పొక్కలు మన పిల్లర్లు నిలబడ్డాక ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదని ఇబ్బందులకు గురి చేశారు. ఆల్రెడీ ఎప్పుడు కంకర కానీ ఉసుక కానీ రోడ్డు మీద పోస్తే మొత్తం లోపలికి నూకేయడం, ఆ జేసీబీ పైసలు కూడా మమ్మల్ని వసూలు చేయడం, మేము ఒక్కలమే బిల్డింగ్ కట్టినట్టు మొత్తం మా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ 5వ ఫ్లోర్ నుంచి ఇంకా మరీ టార్చర్ చేశారు. నేనేందానంటే వాళ్ళకి ఏమన్నా మరి వాళ్ళకి కావాలనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళే కంప్లైంట్ చేయించి వాళ్ళే వర్క్ ఆపి మమ్మల్ని చాలా నానా ఇబ్బందులకు గురి చేశారు. అయితే మున్సిపల్ అధికారుల వాదన మరో విధంగా ఉంది. భవన నిర్మాణానికి తీసుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అదనపు నిర్మాణం చేస్తుండటంతో అడ్డుకుంటున్నామన్నారు. పర్మిషన్ ప్రకారం 1700 స్క్వేర్ యార్డ్ నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకుని 2800 స్క్వేర్ యార్డులో నిర్మాణం చేపట్టారని, సెల్లార్కు కూడా పర్మిషన్ లేదని అధికారులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతూ పనులు అడ్డుకుంటే మాపై అనవసర అభాండాలు వేస్తూ మీడియాకు ఎక్కడం ఆక్షేపణీయమని, ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ఆయన ఇలా చేయడం సరైంది కాదని, దీనిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా స్వర్గం వినయ్ మరియు ప్రసాద్ వాళ్ళు కూడా మనకి 2019 ఏప్రిల్ 10వ తారీఖు రోజు కూడా మనం మున్సిపాలిటీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ స్టిల్ టు ప్లేస్ 5 ఫ్లోర్స్ కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం వాళ్ళ సైట్ ఏరియా 585 స్క్వేర్ మీటర్స్కు గాను మొత్తం పర్మిటెడ్ ఏరియా 13.62 × 20.85 లెంత్ అండ్ విడ్త్ చూసుకున్నట్టయితే మొత్తం 1704 స్క్వేర్ మీటర్స్కు మాత్రమే వాళ్లకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం, మున్సిపాలిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారం మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ అన్ గ్రౌండ్గా చూసుకున్నట్టయితే మాత్రం 19.5 స్క్వేర్ మీటర్స్ × 24.38 మొత్తం టోటల్గా 2852 అంటే దాదాపుగా 1148.46 స్క్వేర్ మీటర్స్ కూడా స్వర్గం వినయ్ గారు కూడా ఎక్కువ కట్టడం జరిగింది.